Hi, hello everyone. This is Soumya Sandhi. Welcome back to my channel, Soumya Slice of Life. Andariki namaskaram, andaru bagunnaru anukuntunnanu. Alage ee roju nenu ee vidhitho mitho share chesukundam anukuntunnante baby food uggu anamata. So intlo chese cerelac anachu ledante uggu anachu, whatever you can say anamata. So na video ganaka first time chusinatlayite tappakunda na video na channel ni subscribe cheyandi, alage bell icon touch cheyandi, ala touch chesina ante na videos meeku anni notification lo vachesay anamata. Nenu అప్లోడ్ చేయగానే మీకు వీడియోస్ మీకు బెల్ ఐకన్ సింబల్ చూపిస్తుంది. సో ఈ ఉగ్గు ఎలా చేసుకుంటామో చూపిస్తాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు వీడియో. సో ఉగ్గు కావాల్సినవి 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్. ఈ గ్లాస్ తో ఏ గ్లాస్ తీసుకున్నా ఆ గ్లాస్ లో 1 రైస్, అదే గ్లాస్ తో 1/4 తీసుకోవాలి. మిగతావి మనమైతే ఏవైతే తీసుకుంటామో, నేను గోధుమలు, పెసర్లు, పెసరపప్పు, జొన్నలు, శనగపప్పు, కొర్రలు అండ్ గుండు మినప్పప్పు, కందిపప్పు తీసుకున్నాను. నా బేబీ 1 ఇయర్ ఉన్నారు కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ తక్కువ తీసుకున్నాను. వాల్నట్స్, పిస్తా, కాజు అండ్ ఆల్మండ్స్ 10 to 15 తీసుకున్నాను. సో మనం ఇప్పుడు ఉగ్గుకైతే ఏవైతే తీసుకున్నామో అవన్నీ వాష్ చేయాలి, నానబెట్టుకోకూడదు. వాష్ చేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక క్లాత్లో ఒక 3-4 లేయర్స్ వేసి అందులో ఇవన్నీ ఒక సైడ్ కని ఆరబెట్టుకోవాలి. సో ఇలా ఒక క్లాత్ పెట్టేసుకున్నాం మేము 3-4 లేయర్స్ది. సో ఇక్కడే పప్పు ఆరబెట్టుకుంటున్నాము. అన్నీ ఇలాగే అన్నీ ఆరబెట్టేస్తాం అన్నమాట కడిగి. ఒక బియ్యం మాత్రం ఒక 1 అవర్ నానబెట్టాలి, సరిపోతుంది. ఇలాగా నేను చిన్న చిన్న పార్టిషన్లు చేసుకుంటూ అందులో ఆరబెట్టేశాను. సో అన్నీ ఆరబెట్టేశాక రైస్ మాత్రం ఇలాగే ఉంచాను 1 అవర్ నానాక ఆరబెడదామని. సో ఇలా ఒక 1 డే ఉంచాలి. చూడండి, నేను రైస్ కూడా పెట్టేశాను, ఆరబెట్టేశాను. సో ఇది నెక్స్ట్ డే అన్నమాట. నేను నెక్స్ట్ డే కూడా అన్నీ ఇలా బౌల్స్లో తీసి పెట్టేసుకున్నాను ఆరిపోయాక. ఈవినింగ్ టైం నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను నానబెట్టడం. సో నెక్స్ట్ డే ఈవినింగ్ నేను ఇలా షాలో ఫ్రై చేస్తున్నాను 1 బై 1. ఫస్ట్ దాల్స్ ఫ్రై చేశాక మిగతావి ఫ్రై చేశాను. అన్నీ ఒకేసారి ఫ్రై చేస్తే పచ్చి కొన్ని పచ్చిగా ఉంటాయి. సో అందుకని వేటి వాటికి విడివిడిగా ఫ్రై చేశాను. ఇలా చేయడం వల్ల కూడా అందులో కొంచెం తేమ ఉన్నా కానీ వెళ్ళిపోయి మంచి ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇలా 1 బై 1 నేను ఫ్రై చేసుకున్నాను. చూడండి, కలర్ చేంజ్ అయింది పప్పు. సో ఇలా కలర్ చేంజ్ అయ్యాక కొంచెం చేంజ్ అవ్వగానే తీసేయాలి, లేదంటే మాడిపోతాయి. సో నేను కలర్ చేంజ్ అవ్వగానే తీసేసాను. మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో లేదంటే చల్లార్చుకునేందుకు ఏదైనా ప్లేస్లో పోసుకోవడం బెటర్. సో అవి చల్లారాక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మళ్ళీ మిగతా దాల్స్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. మన రైస్ కూడా ఫ్రై చేసుకోవాలండి. చాలామంది ఫ్రై చేయకుండా అలా చేస్తారు, లేదంటే స్టికీ స్టికీ అవుతుంది. సో ఇలా ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్న స్టిక్నెస్ పోతుందన్నమాట. సో ఇవి కూడా ఫ్రై అయిపోతుంటే మనకు తెలిసిపోతుంది వైట్ అయిపోతాయి. ఆల్రెడీ రైస్ వైట్ ఉంటుంది, బట్ ఇంకా వైట్ అవుతాయి అన్నమాట. సో బ్రౌనిష్ రాకముందుకే వైట్ కలర్ వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఇలా కూడా ఫ్రై చేసుకుంటాము. ఇవన్నీ ఫ్రై చేసుకొని మళ్ళీ అన్నీ ఒకే దగ్గర ఆడబెట్టేసుకోవాలి. కొంచెం వేడి చల్లారాక ఇంకో సెట్ నేను పోసేసుకున్నాను. సో ఇది కూడా 2 టైమ్స్ వేసాను నేను, ఒకేసారి ఫ్రై చేయలేదు రైస్, ఎందుకంటే మిడిల్లో ఉన్నవి కష్టమైపోతాయని. సో ఇలా నేను ఒక ప్లేట్లో పోసుకొని చల్లార్చుకున్నాను. ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఫ్రై పౌడర్ చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. నేను ఇందులోనే జొన్నలు అన్నీ వేసేసాను. ఆ వీడియో మీకు స్కిప్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి, మిగతావి ఇక్కడ కొన్ని ఆరబెట్టుకున్నాను, అక్కడ కొన్ని ఆరబెట్టుకున్నాను అన్నమాట. సో కొన్ని అందులో జొన్నలు అనేవి పాప్కార్న్ లాగా అయిపోయాయి. సో నో ప్రాబ్లం, కొంచెం తొందరగానే అయిపోతాయి జొన్నలు అండ్ రాగులు అనేవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. సో ఎక్కువ ఫ్రై చేయకూడదు. అండ్ నేను ఈసారి రాగి పౌడర్ యూజ్ చేశాను, ఎందుకంటే ఇంట్లో రాగి పౌడర్ ఉంది కాబట్టి. సో లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఫ్రై చేశాను, కొంచెం లైటిష్గా ఫ్రై చేశాను. చూడండి, మీ కలర్ చేంజ్ అయిపోగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెటర్. ఆల్మండ్స్ కూడా మనకు కలర్ చేంజ్ అవుతుంది అండ్ అవి పగులుతాయన్నమాట. మన పీనట్స్ ఎలా అయితే టక్ మన సౌండ్ వస్తుందో అలా వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వాల్నట్స్ కూడా నేను ఫ్రై చేశాను. వాల్నట్స్ ఫ్రై చేయడం వల్ల కూడా అందులో ఉండే జిగురు పోతుంది. నేను పిస్తాని నేను ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ
ఫ్రై చేసిన మన బట్టిలో వేస్తారు కాబట్టి సాల్టెడ్ కాబట్టి నేను ఫ్రై చేయలేదు. ఇలా ఫ్రై చేశాక మిగతా అన్నిటిని ఇలా కొంచెం కచ్చపచ్చగా నేను దంచ చేసుకున్నాను, ఎందుకంటే అన్నిటితో అది కూడా గ్రైండ్ అవ్వాలి, లేదంటే అలాగే వేస్తే అలాగే చిన్న చిన్న పీసెస్ అలాగే ఉండిపోతాయి అన్నమాట, మొత్తం పౌడర్ అదు. సో నేను ఇలా చేశాను. 1 ఇయర్ బేబీ కాబట్టి నేను ఫైన్ పౌడర్ చేసుకున్నాను. మీ తను మీ బేబీస్ ఎలా అయితే తినగలుగుతారో దాన్ని బట్టి మీరు బరక్గా చేసుకోవచ్చు పౌడర్ అనేది. సో నేను అన్నీ ఇలాగే కాజు అండ్ ఆల్మండ్స్, పిస్తా, వాల్నట్స్ అనేవి పీసెస్గా చేశాను. సో నేను ఇలా కచ్చపచ్చగా దంచుకున్నవి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇది కూడా కొంచెం అందులో ఫైన్గా అయినట్టు అనిపించలేదు. సో ఒకసారి నేను మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుంటున్నాను. సో మిక్సీలో వేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఎంత పౌడర్ అనేది చూపిస్తాను మీకు. సో నేను మిక్సీ పట్టాను, చూడండి ఎంత పౌడర్ అనేది అయ్యిందో. సో నేను ఇందులో మిగతావి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనకు పౌడర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట డ్రై ఫ్రూట్స్వి. సో నేను మిగతావి నేను టవల్లో వేసుకున్నాను, త్వరగా ఆరిపోతాయి, ఎందుకంటే ఇవి వేడివేడిగా మన చాటలో కానీ వేరే ఎక్కడ ప్లేట్లో కానీ పోసుకున్నా కానీ కింద తేమ అనేది వాటర్ స్టీమ్ రూపంలో వస్తుంది. సో నేను ఇలా టవల్లో పోసుకుంటే వేడితనం తొందరగా తగ్గిపోతుంది అండ్ వాటర్నెస్ రాకుండా ఉంటుందని నేను ఇలా టవల్లో పోసుకున్నాను. ఇలా పోసుకున్నాక ఒక్కసారి చెరిగేసుకున్నాను, ఎందుకంటే దాని నుంచి వచ్చిన పొట్టు కానీ ఏదైనా ఉంటే ఎగిరిపోతుందని. సో నేను చాట్లో వేసుకొని చెరిగేసుకున్నాను. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను వీటిని పెద్ద మిక్సీ జార్లో. ఇవి నేను 2 పార్ట్స్గా చేసుకున్నాను అన్నమాట. సో 2 పార్ట్స్గా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక పార్ట్ నేను మిక్సీలో వేసాను, ఇంకో పార్ట్ ప్లేట్లో పెట్టుకున్నాను, వాటర్నెస్ తగ్గిపోయింది కాబట్టి. సో ఇది కూడా మనము వెంట పట్టకూడదు, 2 మినిట్స్ పట్టుకుంటూ మిక్సీ పట్టుకుంటూ పెట్టుకోవాలి. చూడండి నేను మిక్స్ చేసి పెట్టాను, ఇది ఒక 2 మినిట్స్ పట్టాలి, లేదంటే మిక్సీ చాలా వేడవుతుంది. సో 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ పడితే మనకు ఖరాబ్ అవ్వకుండా అండ్ మిక్సీ పాడవకుండా మంచి పౌడర్ వస్తుంది అన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా పెడితే మిక్సీ వేడవుతుంది, ఎందుకంటే అన్నీ పప్పు దినుసులే ఉన్నాయి కాబట్టి త్వరగా వేడవుతుంది. సో అలా చూసుకుంటూ మీరు గ్రైండ్ చేసుకోండి. చూడండి నేను ఫైన్ పౌడర్ చేసుకున్నాను, ఎందుకంటే వాడికి మింగడానికి కొంచెం కష్టమవుతుందని నేను ఫైన్ పౌడర్ చేసుకున్నాను. మీ బేబీ ఎలాంటి ఫుడ్ లైక్ రైస్ తినిపించినట్టయితే కొంచెం బరకగా కూడా ఇది కుక్ చేసుకోవచ్చు అన్నమాట, పౌడర్ చేసుకొని కుక్ చేయొచ్చు అన్నమాట. సో ఇది కుక్ చేస్తే కూడా కొంచెం ఉడికినప్పుడు కొంచెం రవ్వ అనేది కొంచెం ఉడుకుతుంది కాబట్టి కొంచెం చూసి పౌడర్ చేసుకొని మీ బేబీ ఎలా అయితే తీసుకుంటుందో. అండ్ ఇలా ఒక వెడల్పైన బౌల్ తీసుకొని అందులో ఒక 10 to 15 మినిట్స్ కొంచెం చల్లార్చుకోవాలి, ఎందుకంటే పొడి అనేది గ్రైండ్ చేసినప్పుడు వేడవుతుంది కదా. సో అలా పెట్టడం వల్ల ఆవిరి అనేది వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఉండడం కోసం, అలా వస్తే ఖరాబ్ అవుతుంది త్వరగా, అలా రాకుండా కోసం ఇలా ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మన కంటైనర్లోకి మన బాక్స్ కంటైనర్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇంకోటి మీరు గుర్తుపట్టారో లేదో నేను చెప్పడం మర్చిపోయాను, రాగి పౌడర్ కలిపిన వీడియో మిస్ అయింది. సో నేను ఇందులో రాగి పౌడర్ కూడా మిక్స్ చేశాను. సో నేను ఉగ్గు చేయడానికి కొంచెం జీరా తీసుకుంటున్నాను, జీరా కొంచెం తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకుంటున్నాను. మీరు చేత్తో నలిపినా కానీ అవుతుంది, లేదు అంటే వాళ్ళకు కొంచెం ఈజీగా డైజెస్ట్ అవడం కోసం ఇలా దంచేసుకుంటే సరిపోతుంది. నేను ఇదే బౌల్లో కుక్ చేస్తాను. సో చూడండి ఇలాంటి వాళ్ళు తినిపిస్తే బాగుంటుందని ఇలా దాంట్లో కుక్ చేస్తున్నాను. సో మీరు ఎలా లావుగా ఉన్నదైనా సరే, ఇలా పలుచగా ఉన్న దాంట్లో అయినా సరే కుక్ చేయండి ఉగ్గుని, బాగుంటుంది. సో జీరా చూసారు కదా కొంచెం కచ్చపచ్చగా అయింది. సో ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నేను ఉగ్గు వేస్తాను, ఉగ్గు పొడి. సో చూడండి నేను ఉగ్గు, ఇది సెరెలాక్ వచ్చే స్పూన్, ఇలా మీకు అర్థం కాకపోయినా నేను ఇంకోలా చూపిస్తాను. సో చూడండి నేను దీంతో ఇంత తీసుకుంటున్నాను, అంటే ఫుల్ స్పూన్ అన్నమాట. సో ఫుల్ స్పూన్ నాకు సరిపోతుంది 2 టైమ్స్ తినిపించడానికి వాడికి. సో మీరు లేదంటే ఇలా చూపిస్తాను. సో చూడండి ఈ స్పూన్తో ఇలా ఒకటి తీసుకుని ఇలా ఒకటి తీసుకున్నా సరిపోతుంది అన్నమాట. సో 2 టైమ్స్ అవుతుంది, మీరు క్వాంటిటీ ఒకసారి చూసుకొని మీరు మళ్ళీ చేసుకోవచ్చు. సో నేను ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది.
అండ్ ఇందులో మిల్క్ నేను యూజ్ చేస్తున్నాను, మిల్క్ అండ్ ఘీ. మీరు లేదంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్, మిల్క్, ఘీ యూజ్ చేస్తాను ఇందులో. సో పిల్లలకి ఆవు పాలు మంచిది. పిల్లలు ఎప్పుడు హాట్ బాడీతో ఉండాలి, వార్మ్ బాడీతో ఉండాలి, అప్పుడే వాళ్ళకు జలుబు, కోల్డ్ అలాంటివి కాకుండా, కోల్డ్ కాఫ్ లాంటివి కాకుండా ఉంటుంది. సో మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు మొత్తం మిల్క్తో కుక్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్, మిల్క్ మిక్స్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఘీ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 4-5 డ్రాప్స్ అన్నమాట సరిపోతుంది. సో నేను ఇది కుక్ చేస్తాను ఇప్పుడు. సో ఇది మిక్స్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం. అది చిన్న బౌల్ కాబట్టి చిన్న స్టాండ్ కూడా పెట్టుకున్నాను. పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫస్ట్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం చూడండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 సెకండ్స్, లైక్ 2 సెకండ్స్ అంటే మరి 2 సెకండ్స్ కాదు, ఒక 1 మినిట్ అలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి మా వాడు ఏడుస్తున్నాడు. సో వాడి కోసమే అనమాట నేను ఉగ్గు ప్రిపేర్ చేసేది. సో ఇది నాకు ఈవినింగ్ కొంచెం స్నాక్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా తినిపిస్తాను లంచ్ టైంలో. సో తర్వాత కొంచెం తినిపిస్తాను అనమాట. సో ఇలా 2 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది మిక్స్ చేస్తూనే ఉండాలి స్టార్టింగ్, లేదంటే ఉండకట్టేస్తుంది, మన అడుగు పట్టేసుకుంటుంది అనమాట, అడుగును అంటుకుంటుంది. సో అలా కాకుండా ఉండడం కోసం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇలా వస్తున్నప్పుడు మనం ఫ్లేమ్ని స్లో లో పెట్టేసుకుందాం. మీడియం పెట్టేసుకున్నాం లేదంటే లో పెట్టేసుకున్నాం, నేను మీడియం పెట్టుకున్నాను. సో ఇలా కుక్ చేస్తూ ఉండాలి, ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలి. మీకు తెలిసిపోతుంది ఉడుకుతున్నప్పుడు ఇది ఉడికిపోతుందని. సో మీకు ఫస్ట్కి దీనికి కొంచెం థిక్నెస్ తెలుస్తుంది కదా. సో ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుంది అనేది, చూడండి థిక్నెస్కి వచ్చేస్తుంది. సో ఇంకా కొంచెం థిక్ అయితే మళ్ళీ మనం చారు కానీ లేదంటే కర్రీ కానీ కలిపి తినిపించవచ్చు బేబీస్కి. లేదంటే స్టార్టింగ్ బేబీ అయితే, ఐ మీన్ 6 మంత్స్ ప్లస్ అయితే వాళ్ళకి మిల్క్ కలిపి తినిపిస్తే బాగుంటుంది. క్యారెట్ కూడా ఇందులో ఘీకి వేసుకోవచ్చు, మన గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సన్నగా చిన్నగా ఉన్న గ్రేటర్తో వేసుకోవచ్చు అనమాట తురుముకొని. సో వీడికి గొంతులో పట్టుకుంటుందని మేము వేయట్లేదు. నాకు ఈ మాత్రం థిక్నెస్ వచ్చింది. సో నాకు ఈ మాత్రం థిక్నెస్ చాలు, ఎందుకంటే ఇది చల్లగా అయిపోతే ఇంకా కొంచెం టైట్గా అవుతుంది అనమాట ఇది. సో నేను ఫ్లేమ్ ఆపేస్తున్నాను. సో చాలు నాకు ఇది, ఇది చల్లగయ్యాక చూపిస్తాను మళ్ళీ మీకు. సో ఉగ్గు చల్లారింది. ఇప్పుడు ఇందులో నేను మ్యాంగో పప్పు కలుపుతున్నాను. మ్యాంగో పప్పు కొంచెం కలిపి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి తినిపిస్తున్నాను. 2 పార్ట్స్గా చేశాను, చూపిస్తాను. చూడండి చల్లారక ఎంత గట్టిగా అయిందో. సో నేను ఇందులో కర్రీ అండ్ మిల్క్ యాడ్ చేశాను, అలాగే కొంచెం ఘీ కూడా యాడ్ చేశాను. మా బేబీ రెడీ అన్నమాట తినిపించడానికి. మరీ గట్టిగా ఉండకుండా, మరీ లిక్విడ్లా ఉండకుండా ఇలా మీడియంగా కలిపి నేను తినిపిస్తానన్నమాట, చూడండి. సో నేను ఇలా ఉగ్గుని ఒక బాక్స్లో, స్టీల్ బాక్స్లో తీసి పెట్టుకున్నాను. ఇలా కంటైనర్లో పెట్టుకుంటే మీకు తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తాం కాబట్టి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.